ఇక గార్డియన్స్ ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ గా ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి తీన్మార్ మల్లన్న ఇక మరోసారి గార్డియన్స్ గతంలో రెండవ స్థానంలో నిలిచినటువంటి ఆయన ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గార్డియన్స్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బరిలో నిలబడడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాంతో పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. గతంలో కూడా ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచి దాదాపు ఓ గెలుపు దిశగా ప్రయాణించినటువంటి తీన్మార్ మల్లన్నని మళ్ళీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడానికి సిద్ధపడుతుందట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచన. గత ఎన్నికల్లో 1.49 లక్షల ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నని బరిలో దింపడానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచన. గత ఎన్నికల్లో 1.49 లక్షల ఓట్లతో సెకండ్ ప్లేస్. తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందినటువంటి చింతపండు నవీన్ మరోసారి గార్డియన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారిక అభ్యర్థిగా ఖరారు కానున్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితం 2021 మార్చిలో జరిగినటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న 1.49 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పల్లారేశ్వరరెడ్డి కేవలం 12,806 ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్నపై గెలిచారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈసారి మాత్రం కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. తొలుతో ఇదే నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా కేవలం 13,033 ఓట్లకే పరిమితమయ్యారు. 6 ఏళ్ల వ్యవధిలో ఆయన పట్టభద్రుడు తన పాపులారిటీని, బలాన్ని పెంచుకుని 1.49 లక్షల ఓట్లు పొందగలిగారు. హుజూర్నగర్ అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ స్థానం నుంచి గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగా హుజూర్నగర్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. బీఆర్ఎస్ పాలనలో వైఫల్యం, నిరుద్యోగ పట్టభద్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకొని సొంతంగా పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని వివిధ సెక్షన్ల ప్రజల్లో పాపులారిటీ జర్నలిస్ట్ గా గుర్తింపు పొందారు. చివరికి ఆ పాపులారిటీ గ్రాడ్యుయేషన్ విశ్వాసాన్ని చూడడానికి కారణమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 13,000 ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి తీన్మార్ మల్లన్న 2021లో జరిగినటువంటి ఎన్నికల నాటికి 1.49 లక్షల ఓట్లు పొందగలిగారు. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు ఈ 3 జిల్లాల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఇక గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఉంటే ఈజీగా గెలుపొందొచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తా ఉంది. తన యూట్యూబ్ ఛానల్ తో అనేకమైనటువంటి సామాజిక మాధ్యమాలతో దూసుకెళ్తూ ముందుకు వెళుతున్నటువంటి తీన్మార్ మల్లన్న మరోసారి అక్కడే 3వసారి పోటీ చేసి గెలుపొందాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. గతంలో బీజేపీలో జాయిన్ అయినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు జాయిన్ అయ్యి ఆయన అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సందర్భం నేపథ్యంలో ఆయన ఎక్కడైతే ప్రచారాన్ని నిర్వహించారో అక్కడంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉండడం ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఎవరు కూడా ఉండే పరిస్థితి లేకపోవడము, పెద్దగా ప్రాచుర్యం పొందినటువంటి వారు లేకపోవడం, దాదాపు తీన్మార్ మల్లన్నకు అభ్యర్థి అయితే ఈజీగా గెలుపొందొచ్చు అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది.